వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే శర్వద సర్వకార్యే శర్వద ఓం గం గణపతయే నమః ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః మాత మనసా స్మరామి భూమాత శిరసా నమామి మాత మనసా స్మరామి భూమాత శిరసా నమామి పంచభూత సమైక్య స్వరూపిణి పంచభూత సమైక్య స్వరూపిణి పంచ ప్రాణ ప్రమోద ప్రదాయిణి పంచ ప్రాణ ప్రమోద ప్రదాయిణి మాత మనసా స్మరామి భూమాత శిరసా నమామి సకల చరాచర జీవదాయిని సకల చరాచర జీవదాయిని సర్వమానవ ప్రాణప్రదాయిని సర్వమానవ ప్రాణప్రదాయిని విశ్వ విరాజిత తేజోరూపిణి విశ్వ విరాజిత తేజోరూపిణి విశ్వప్రియ విశ్వప్రేమానురాగిణి మాత మనసా స్మరామి భూమాత శిరసా నమామి ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా మనుషులమంతా నీ పిల్లలం మనుషులమంతా నీ పిల్లలం మనుషులమంతా నీ కుటుంబం మనుషులమంతా ఒకే కుటుంబం మాత మనసా స్మరామి భూమాత శిరసా నమామి పంచభూత సమైక్య స్వరూపిణి పంచభూత సమైక్య స్వరూపిణి పంచ ప్రాణ ప్రమోద ప్రదాయిణి పంచ ప్రాణ ప్రమోద ప్రదాయిణి మాత మనసా స్మరామి భూమాత శిరసా నమామి ప్రేమూర్తులారా సాక్షాత్తు దైవాంశ సంభూతులారా పవిత్రమైన ఉద్దేశంతో లక్ష్యంతో ధ్యేయంతో నాట్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా కలిపి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతిని అంతటినీ కూడా సమీకృతం చేసి సమైక్యం చేసి తెలుగు జాతి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ముఖ్యంగా మన పిల్లలకి తెలుగు సంస్కృతి సంప్రదాయాలని విడమర్చి చెప్పే విధంగా కనుబొందు చేసే విధంగా కార్యక్రమాల్ని జరుపుకోవటం చాలా ఆనందదాయకం. ఈ శరీరం అనుకోకుండా ముందుగా ప్రణాళిక లేదు రావటం రమ్మనమని కోరినప్పుడు ఒక దివ్య సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. అది 26న అమెరికాలో చికాగోలో ఎయిర్పోర్ట్లో పాదం పెట్టడం జరిగింది. అదే రోజున వైట్ హౌస్లో ట్రంప్ మోడీ ఇద్దరు కూడా సంభాషణలు జరుగుతున్నది సరిగ్గా 3 గంటల ఆ ప్రాంతంలో. ఈ 2 దేశాలు దగ్గర అయితేనే ప్రపంచంలో శాంతి ఉంటుంది. ప్రపంచంలో శాంతి రావాలంటే ఇండియా అమెరికా మస్ట్ కమ్ క్లోజర్ అండ్ క్లోజర్. నేను ఎప్పుడు కూడా చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ హృదయాలు మనసులు కలపమని భారతీయులకి ఇండియన్ ఆరిజిన్ పీపుల్కి
చాలా జాగ్రత్తగా వినండి కాసేపు. 2001లో నేను అమెరికాలో అడుగు పెట్టాను లాస్ ఏంజెల్స్. ఇమిగ్రేషన్ ఆఫీసర్, వెల్కమ్ స్వామి, వెల్కమ్, వెల్కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, హౌ డూ యూ ఫీల్ హియర్, హీ ఆస్క్డ్ మీ. ఐ స్మైల్డ్ అండ్ టోల్డ్ హిమ్ హోమ్లీ అట్మాస్ఫియర్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. ఓ ఆఫీసర్, ఫర్ మీ కమ్మింగ్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా, లిజన్ టు మీ కేర్ఫుల్లీ, ఫర్ మీ కమ్మింగ్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా, ఇట్ ఈ జస్ట్ లైక్ కమ్మింగ్ ఫ్రమ్ వన్ రూమ్ ఇన్ టు అనదర్ రూమ్ ఇన్ ఏ హౌస్. హోల్ వరల్డ్ ఈజ్ అ హౌస్ అండ్ ఈచ్ అండ్ కంట్రీ ఈజ్ ఎ రూమ్ ఇన్ ఇట్. సో ఐఎమ్ కమ్మింగ్ ఫ్రమ్ ఇండియా టు అమెరికా. ధర్మ, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ, ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ ఇన్ ద వరల్డ్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ. వసుధ, వసుధ మీన్స్ ఎర్త్, మదర్ ఎర్త్. ఏక, వన్. కుటుంబం మీన్స్ ఫ్యామిలీ. ఎంత నాగరికమైందో చూడండి. అప్పుడు ఆయన నవ్వాడు, ఇమిగ్రేషన్ ఆఫీసర్ నవ్వి కస్టమ్స్ వాళ్ళతో చెప్తున్నాడు, హియర్ ఇస్ ఎ స్వామి ఎంటరింగ్ ఇన్ టు అవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విత్ ఏ యూనివర్సల్ అవుట్లుక్ అని. నేను నవ్వన్నాను, నాట్ దిస్ ఈజ్ నాట్ ది హార్ట్ బీటింగ్ ఆర్ అవుట్లుక్ ఆఫ్ దిస్ బాడీ, దిస్ ఈజ్ ది హార్ట్ బీటింగ్ ఆఫ్ ద మదర్ ఇండియా, విచ్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ మదర్ ఎర్త్. ప్రపంచం మొత్తానికి భారత మాతకి అనేటువంటిది హృదయం, పృథ్వీమాత యొక్క హృదయం. ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది ఉంది. యు ఆర్ వెరీ లక్కీ, ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ నార్త్ అమెరికా ఆర్ సౌత్ అమెరికా, ఎనీ అమెరికా, యు ఆర్ వెరీ లక్కీ. వై? యు ఆర్ హ్యావింగ్ టూ మదర్స్. వన్ ఈజ్ మదర్ ఇండియా అండ్ అనదర్ ఈజ్ మదర్ అమెరికా. అమెరికా అన్నటువంటిది మీకు అడాప్టెడ్ మదర్, అది నిజమైన మదరు, అడాప్టెడ్ మదర్. సో యు హ్యావ్ టు లవ్ ద బోత్ కంట్రీస్ అలైక్. యు హ్యావ్ టు లవ్ మదర్ ఇండియా అండ్ యు హ్యావ్ టు లవ్ మదర్ అమెరికా. యు హ్యావ్ టు ఒబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇండియన్ నేషన్ అండ్ అమెరికన్ నేషన్ ఆల్సో, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. యు హ్యావ్ టు సాల్యూట్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అండ్ అమెరికన్ నేషనల్ ఫ్లాగ్. యు హ్యావ్ టు మిక్స్ అండ్ మెర్జ్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ విత్ ద మైండ్స్ అండ్ హార్ట్స్ ఆఫ్ ద అమెరికన్ పీపుల్ హూ ఆర్ లివింగ్ హియర్ అండ్ యూ హ్యావ్ టు ట్రై టు మేక్ ఇండియా అండ్ అమెరికా కమ్మింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద వరల్డ్ టు యునైట్ ఆల్ ద పీపుల్ ఆల్ ద కంట్రీస్ అండ్ టు సప్రెస్ నాట్ సప్రెస్ టు త్రో అవే టెర్రరిజం ఫ్రమ్ ద వరల్డ్. అది రావాలంటే పృథ్విశాంతి, ఆపశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, అగ్ని ఆకాశ శాంతి అని పంచభూతాలు శాంతిగా ఉండమని చెప్పే సనాతన ధర్మం కంటే మించింది లేనేలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోతాయని ముందే చెప్పాను. రెండు విడిపోయినప్పటికి కూడా విడిపోవాలి, అన్నదమ్ములు కలిసి ఉంటారు, తర్వాత విడిపోతారు. విడిపోయినంత మాత్రాన విడిపోయినట్టు కాదు, మనస్సులు కలుపుకొని, హృదయాలు కలుపుకొని, ఒకళ్ళకొకళ్ళకు సహకరించుకొని, ఒకళ్ళ యొక్క అభివృద్ధికి ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళ యొక్క అభివృద్ధికి ఒకళ్ళు కలిసి సమైక్యంగా తెలుగు జాతి యొక్క గొప్పదనాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజెప్పవలసిన అవసరం ఉంది. లాస్ట్లో రెండు విషయాలు చెప్పి విరమిస్తాను. బ్రెయిన్లో డాక్టర్స్ తెలుసు, రెండు భాగాలు ఉంటాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్ ది రైట్ సైడ్ ఆఫ్ ది బాడీ. అది మీ అందరికీ డాక్టర్లు తెలుసు. ఇవన్నీ కూడా ఒకే బ్రెయిన్కి, తెలుగు జాతి యొక్క బ్రెయిన్కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలు. కుడివైపుది ఎడాన్ని కంట్రోల్ చేస్తుంది, ఎడంవైపుది కుడిది కంట్రోల్ చేస్తుందంటే తెలుగు జాతి ఒక్కటి విడిపోయినప్పటికీ కూడా అనే భావంతో పరస్పరము సహకరించుకుంటూ సమైక్యంగా ప్రపంచం మొత్తానికి కూడా తెలుగు జాతి యొక్క గొప్పదనాన్ని తాటి చెప్పాలి. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళంతా కలిసి సమైక్యమై ఒక్కసారి గనక అతి కష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని కానీ సహాయం చేయాలనుకుంటే అద్భుతమైనటువంటి పద్ధతిలో దాన్ని తీర్చిదిద్దుకోవచ్చు, అమరావతి నగరాన్ని నిర్మించుకోవచ్చు. మీ అందరికి కూడా దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ కలిసి సమైక్యంగా మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా, హైదరాబాద్, అమరావతి రెండు కూడా ప్రపంచమైనటువంటి అన్ని సిటీల్లో నెంబర్ వన్, నెంబర్ టూ స్థాయిలో ఉండేట్టుగా చేసుకుంటూ భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చుకుందాం.
నరేంద్ర మోడీకి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకి చేయూతనిచ్చి సహకారాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చుకుందాం. నేను చెబుతున్న మాట కాదు, 20 సంవత్సరాల నుంచి చెబుతున్నది వైట్ హౌస్ డిక్లేర్ చేసింది. భారతదేశం శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకుంటున్నది, మంచిని కోరి ప్రపంచానికి మంచి వారిని తాపత్రయపడుతున్నది, అటువంటి దేశంతో మేము సఖ్యతగా ఉండటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని డిక్లేర్ చేసి ప్రొక్లమేషన్ ఇచ్చిందే, అంతకంటే ఉదాహరణ లేదు. మీరంతా కూడా సమైక్యమై మన రాష్ట్రాల యొక్క అభివృద్ధికి, తెలుగుదాచి యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ముందుకు తాగాలని మనసారా కోరుకుంటూ, వసుదైక కుటుంబం అని రాసినటువంటి మీ మోటో నాకు అత్యద్భుతంగా నచ్చింది. అది సనాధర్మం యొక్క మోటో. స్పిరిచువాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్పిరిచువాలిటీకి పక్కన కనుక పెట్టినట్లయితే హృదయాన్ని పక్కన పెట్టి శరీరంలో ఉన్న ఇతర అవయవాల గురించి మనం శ్రద్ధ తీసుకున్నట్టు అవుతుంది. స్పిరిచువాలిటీ అనేది హృదయ స్పందన లాంటిది. ఎప్పుడైతే స్పిరిచువాలిటీని మనం పట్టుకొని శక్తివంతం చేస్తామో, శక్తివంతమైతే ప్రాబ్లమ్స్ అన్నీ దానంతరదే వెళ్ళిపోతాయని చెబుతూ, దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ, విజయోత్సవ దిగ్వ్యోత్సవం చెబుతూ, మీ అందరినీ కూడా చైర్మన్స్ని, పూర్వపు చైర్మన్స్ని, కాబోయే చైర్మన్స్ని, ప్రతి ఒక్క కార్యకర్తని, స్పిరిచువల్ కమిటీని, అన్ని కమిటీలను కూడా, తెలుగు వాళ్ళందరినీ కూడా హృదయంలో అట్టిపెట్టుకొని భారతదేశాన్ని గురుస్థానానికి తీసుకెళ్దాం. భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇంక్లూడింగ్ చైనా అండ్ పాకిస్తాన్ వాళ్ళతో గుర్తించేట్టుగా చేసి ప్రపంచ శాంతిని తీసుకురావడానికి ఒక ఆశాకిరణంగా భారతదేశాన్ని తీసుకుందాం. ఈ రెండు దేశాలను దగ్గరికి చేద్దామని మనసారా కోరుకుంటూ, దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను.